హలో ఫ్రెండ్స్, ఇన్ని రోజుల నుంచి మీరు బైనాన్స్లో పీటుపీలో మీ ఫండ్స్ని లోడ్ చేసుకుంటున్నారు కదా, అంటే యూఎస్డిటీ మీరు బై చేస్తున్నారు కదా. ఏ రోజైనా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్లో నుంచి కట్ అయిందో అంత అమౌంట్, ఈక్వల్ అమౌంట్ మీకు వస్తుందా లేదా మీరు ఏ రోజైనా చెక్ చేసుకున్నారా? మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కంటే ఇక్కడ మీకు తక్కువ చూపిస్తున్నట్టు మీకు అనుమానం ఉంటే కనుక ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మనం లైవ్లో ఒక పీటుపీ ట్రాన్సాక్షన్ చేసి మనకు నిజంగా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అక్కడ కనిపిస్తుందా లేదా, ఒకవేళ ఇన్ కేస్ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా ఇవన్నీ చూద్దాము. బయింగ్ యూఎస్డిటీ విత్ జీరో ఫీజ్ అని చెప్పి మనం చెప్పాము, అండ్ బైనాన్స్ కూడా అలానే అడ్వర్టైజ్ చేస్తుంది. సో ఫీజ్ ఇలాంటివేమీ కట్ అవ్వకుండా మనం యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే బ్యాంక్ నుంచి కట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ మనకు అంతే అమౌంట్ డిపాజిట్ అవ్వాలి కాబట్టి, సో ఈరోజు వీడియోలో మనం అంతే అమౌంట్ డిపాజిట్ అవుతుందా లేకపోతే తక్కువ డిపాజిట్ అవుతుందా మన బైనాన్స్ అకౌంట్లోకి మనం చూద్దాము. ఈ వీడియో మీకు వెరీ హెల్ప్ఫుల్గా ఉండబోతుంది, సో వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బైనాన్స్ అకౌంట్లో ఉన్నాను, వాలెట్స్లోకి వచ్చాను, ఇక్కడ ఫండింగ్ వాలెట్లోకి వచ్చాను. సో ఫండింగ్ వాలెట్లో ప్రజెంట్ నా దగ్గర ఏ బ్యాలెన్స్ లేదు చూసినట్టు. సో ఇక్కడ 0 BTC వాల్యూ చూపిస్తుంది అండ్ 0 రూపీస్ వాల్యూ చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను పీటుపీలోకి వెళ్ళి నేను ఒక ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో బై పెట్టాను, యూఎస్డిటీ క్లిక్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ బైనాన్స్ గురించి ఫుల్ ఓవర్ వ్యూ వీడియో మీరు చూడకపోతే కనుక టాప్ ఐ బటన్లో ఫుల్ ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది. ఇంటర్ఫేస్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి లేదా పీటుపీ ట్రాన్సాక్షన్ గురించి అసలు ఏంటిది, మనం ఎలా దీనిలో ఫండ్స్ లోడ్ చేసుకుంటాం ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. సో నేను ఒక 20,000 రూపీస్ నేను డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను బైనాన్స్లోకి. సో నేనేం చేస్తానంటే పీటుపీలో బై యూఎస్డిటీలో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ అమౌంట్ సెక్షన్లో నేను 20,000 ఎంటర్ చేసి ఫిల్టర్స్ పెట్టుకున్నాను. సో దట్ ఎవరైతే ఈ సెల్లర్స్ ఉన్నారో 20,000 దగ్గర నుంచి ఎవరైతే సేల్ చేద్దాం అనుకున్నారో వాళ్ళంతా ఫిల్టర్ అయిపోయి నాకు టాప్ లిస్ట్లో వీళ్ళంతా చూసారా, మినిమం లిమిట్ 20,000 to 20,000 అని చెప్పి ఈ లిమిట్స్ చూపిస్తుంది చూసారా, అన్నీ కూడా 20,000 యాక్సెప్టబుల్ లిమిట్స్లోకి సెల్లర్స్ని ఫిల్టర్ చేస్తుంది అన్నమాట సిస్టమ్. సో వాళ్ళల్లో తక్కువ ప్రైస్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ టాప్లో కనిపిస్తున్నారు, రిక్కీ అనే అతను మనకు కనిపిస్తున్నారు 85.38. సో ఇతని రేషియో కూడా ఆల్మోస్ట్ 98.8 ఉంది. సో ఇతని నెక్స్ట్ చూస్తేనేమో ఆయద్ అని ఒక అతను ఉన్నారు, అతను అయితే 100% రెస్పాన్స్ రేట్ ఉంది. సో విల్ గో ఫర్ ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి మనం ఏంటంటే సెకండ్ దానికి వెళ్దాం. సో బై క్లిక్ చేశాను, ఇక్కడ ఎంటర్ ఫియాట్ అమౌంట్ అని చెప్తుంది. నేను 20,000 బై చేద్దాం అనుకున్నా కాబట్టి 20,000 రూపీస్కి నేను యూఎస్డిటీ బై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఎంత వస్తుంది నాకు, 234.19 యూఎస్డిటీ నాకు వస్తుంది. సో బై విత్ 0 ఫీ అని చూసారా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. వీళ్ళు యూపీఐ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి నేను దీన్ని క్లిక్ చేశాను. సో పేమెంట్ మెథడ్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి, వీళ్ళు ఏమేం మెథడ్స్ యాక్సెప్ట్ చేస్తారు, యూపీఐ అండ్ ఐఎంపీఎస్. సో నేను యూపీఐ యూజ్ చేసి వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ సెల్లర్ని క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యూపీఐ ఐడి కాపీ చేశాను. సో ఫోన్పేలోకి వెళ్ళాను, ఫోన్పేలో పే టు యూపీఐ ఐడి అని క్లిక్ చేసి ఆ యూపీఐ ఐడి నేను పేస్ట్ చేయగానే ఇక్కడ న్యూ యూపీఐ ఐడి వచ్చింది. సో వెరిఫై అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫారక్ జునాయిద్ అని ఒక నేమ్ వచ్చింది. మనం బైనాన్స్లో చెక్ చేసుకుంటే మనకు కూడా ఫారక్ జునాయిద్ అని ఇక్కడ నేమ్ చూపిస్తుంది. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నేను సేవ్ క్లిక్ చేశాను. 20,000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ బైనాన్స్లో 20,000 రూపీస్కి మనం ఆర్డర్ ప్లేస్ చేసాం కదా, ఎగ్జాక్ట్లీ అంతే అమౌంట్ మనం పే చేయాలన్నమాట. ప్రొసీడ్ టు పే. మీ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూపీఐ పిన్ ఇచ్చేసి మీరు వాళ్ళకి పే చేసేయచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ని నేను స్క్రీన్ షాట్ తీశాను. బైనాన్స్లోకి వచ్చి ట్రాన్స్ఫర్డ్ నోటిఫై సెల్లర్ మీద క్లిక్ చేశాను, చాట్లోకి వెళ్ళాను, పేమెంట్ డన్ అని చెప్పి అతనికి మెసేజ్ టైప్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా మనం తీసిన స్క్రీన్ షాట్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసే లోపే అతను 234.19 యూఎస్డిటీ మనకు ఏదైతే చూపించిందో దాన్ని రిలీజ్ చేసేసారు. సో నేను పాజిటివ్ రేటింగ్ ఇచ్చేసాను, లీవ్ కామెంట్స్ అండ్ దెన్ డన్. సో బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు నేను 20,000 రూపీస్కి నేను యూఎస్డిటీ పర్చేస్ చేశాను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఫండింగ్ వాలెట్ని రిఫ్రెష్ చేస్తే నాకు ఎంత కనిపిస్తుంది, ఇక్కడ
18,730 rupees కనిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 1,300 rupees ఏమైపోయినట్టు. మీరు ఇలా పీటుపీ ట్రాన్సాక్షన్ చేసి ఉండుంటే ఈ ప్రైస్ డిఫరెన్స్ని మీరు యాక్చువల్గా ఈ పాటికి గమనించి ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ గమనించకపోతే ఈ వీడియో ద్వారా మీకు ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ తెలియబోతుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోవద్దు. బేసిక్గా ఏంటంటే, మనం పీటుపీ ట్రాన్సాక్షన్లోకి వచ్చి మనం USDTని పర్చేస్ చేస్తున్నాం. USDT అనేది ఒక క్రిప్టో కరెన్సీ అండ్ ఏ స్టేబుల్ కాయిన్. ప్రైస్లో మచ్ ఆఫ్ ద ఫ్లక్చువేషన్స్ ఏమీ ఉండవన్నమాట. ఓన్లీ ఫ్యూ రూపీస్ మాత్రమే మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఏవైతే USDT నెంబర్ ఆఫ్ కాయిన్స్ ప్రామిస్ చేశారో ఆ కాయిన్స్ వరకు మనకి ఇచ్చేశారు. 234.19 కాయిన్స్ అయితే మనకి ఇచ్చేశారు. బట్ దాని వాల్యూ ఇక్కడ ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే, మీరు రూపీస్లో ఎప్పుడైతే దీన్ని సెట్ చేసుకున్నారో బైనాన్స్ యాప్ ఏం చేస్తుంది అంటే, ఇది రియల్ టైమ్ కరెన్సీ మార్కెట్ లేకపోతే రియల్ టైమ్ ఫోరెక్స్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మనకి కన్వర్షన్ రేట్ చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ట్రేడ్స్లోకి వస్తే, ఒకవేళ మీరు ఈ గ్రాఫ్లోకి వెళ్ళి ఇక్కడ మోర్లో క్లిక్ చేస్తే మీకు కరెన్సీ అని చెప్పి డిస్ప్లే కరెన్సీ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ కరెన్సీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, ఇప్పుడు యూరో సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ప్రజెంట్ యూరో రేట్ ఎంత ఉందో దాని ప్రకారం చూపిస్తుంది. సో ఇప్పుడు నేను కరెన్సీలో USD అని టైప్ చేస్తే US డాలర్స్ అనమాట. సో డాలర్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్లీ మనకి డాలర్స్ రేట్లు చూపిస్తుంది. సో నేను వాలెట్స్లోకి వస్తే దీన్ని రిఫ్రెష్ చేస్తే నా ఇక్కడ ఎంత చూపిస్తుంది, 234.16 డాలర్స్. సో డాలర్స్కి మాత్రం ఈక్వల్గానే ఉంటుంది, 234.16 డాలర్స్. ఇక్కడ మనకి USDTలో ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, 234.19 కాయిన్స్. సో ఈ రెండు మాత్రం ఈక్వలే అనమాట, US డాలర్లో USDTలో. బట్ ఎప్పుడైతే మనం కన్వర్షన్ పెడుతున్నామో, నేను మళ్ళీ వెళ్ళి కరెన్సీలో నేను INR సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఎప్పుడైతే INR సెలెక్ట్ చేసుకున్నానో నా వాల్యూ మొత్తం మారిపోయిందనమాట. ఎందుకు అంటే, సో ఇక్కడ మనం P2Pలో బై చేసేటప్పుడు USDT వాల్యూ ఎంత కొన్నాము, 85.4కి పర్చేస్ చేసామన్నమాట. ఇందాక మనం పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూ 85.4 మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో 85.4కి మనం పర్చేస్ చేసాము. బట్ బైనాన్స్ ఊరికే మనకి ఏంటంటే కన్వర్షన్ చూపించడానికి, ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్ చూపిస్తుంది అనమాట ఇండియన్ రూపీస్లో. ఎందుకంటే ఇది ఇండియన్ ఎక్స్చేంజ్ కాదు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇండియన్ రూపీస్లో మనకి వాల్యూ చూపించదు అనమాట. సో బైనాన్స్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనకు ఫోరెక్స్ మార్కెట్, లైవ్ ఫోరెక్స్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో US డాలర్ వాల్యూ ప్రజెంట్ INR రేట్ ఎంతైతే ఉందో అందులోకి కన్వర్షన్ చేసుకొని మనకి టెంపరీగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో లెట్స్ ఏ మనం ఒక XE.com అనే ఒక వెబ్సైట్కి మనం వెళ్దాము. సో XE.com అని చెప్పంటారు, ఇది కరెన్సీ ఎక్స్చేంజ్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ కన్వర్ట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, నేనేం చేస్తానంటే ఫ్రమ్ US డాలర్ టు ఇక్కడ INR అని టైప్ చేస్తాను. సో ఇప్పుడు అదే మనం ఇక్కడ 234.19 US డాలర్స్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనకి 18,733 rupees చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకుంటే 18,727.39 సంథింగ్. సో రఫ్లీ ఈక్వల్ టు దిస్ ఎక్స్చేంజ్ వాల్యూ అనమాట. ఈ ప్రజెంట్ ఎక్స్చేంజ్లో ఎంతైతే వాల్యూ కనిపిస్తుందో, రూపీస్ వాల్యూ, అందులో కన్వర్ట్ చేసుకొని మాత్రమే చూపిస్తుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ 1,300 rupees మీరు యాక్చువల్గా పోగొట్టుకున్నట్టు కాదు. ఎందుకంటే మీరు 20,000 rupees పెట్టి ఇన్వెస్ట్ చేసి మీకు 234.19 కాయిన్స్ వస్తుంటే, ఇదే 234.19 కాయిన్స్ మీరు మళ్ళీ సేల్ చేయాలంటే P2Plోకి వచ్చి ఇక్కడ సెల్ క్లిక్ చేయండి. సెల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, 85.15 అంటే మీరు ఈ వాల్యూ అంతా లూజ్ అయినట్టు కాదు, మళ్ళీ మనకి 85 rupees అరౌండ్లోనే మనకి ప్రైస్ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం సేల్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియోని బట్టి మీకు ఆల్రెడీ ఆ 5 rupees డిఫరెన్స్ ఇక్కడ చూపిస్తుంది. USDT వాల్యూ ప్రకారమే మీరు సేల్ చేస్తారు తప్పితే, ఇక్కడ రియల్గా US డాలర్ రేట్ ఏదైతే 80 rupees ఉందో దాని ప్రకారం మీరు సేల్ చేయట్లేదు. ఇది జస్ట్ డిస్ప్లే పర్పస్కి మాత్రమే మీకు ఇక్కడ బైనాన్స్ పైన వాల్యూ చూపిస్తుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. సో ఈ వాల్యూని ఉద్దేశించి మీరు మీ ఒరిజినల్ పోర్ట్ఫోలియో వాల్యూని ఎస్టిమేషన్ వేయకండి. ఈ USDT వాల్యూస్ ఎంతైతే ఉన్నాయో ఈ USDTని మీరు యాక్చువల్గా కన్వర్ట్ చేసుకోండి. ప్రజెంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్ ఎంతైతే USDT వాల్యూ ఉందో, ఈ యాక్చువల్ ప్రైస్ ఎంతైతే ఉందో, ఈ ప్రైస్ ప్రకారం మీరు దాన్ని కన్వర్ట్ చేసుకొని మీరు మీ అకౌంట్ వాల్యూ ఎంత ఉందనేది మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అనమాట. సో ఫండ్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి అనేది ఇప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ కామెంట్స్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఒకవేళ మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కనుక టెలిగ్రామ్ లింక్